ఎన్నికలకు గట్టి బందోబస్తు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పత్తికొండ నియోజకవర్గంలోని వెల్లుర్తి మండలంలో 29 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయని స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 58 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. వెల్దుర్తి మండలం మొత్తం 6 రూట్లుగా విభజించడం జరిగిందన్నారు. మండలంలో 3 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో వెబ్కాస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. మొత్తం మీద 70 బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల దృష్ట్యా వెల్దుర్తి మండలం మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. గుంపులుగా తిరగకూడదని ఎస్ఐ హెచ్చరించారు. పోలింగ్ స్టేషన్ల నుండి 100 మీటర్ల పరిధిలో అనవసరంగా ఎవరూ తిరగకూడదని ఎస్ఐ హెచ్చరికలు జారీ చేశారు. ఓట్లు వేసేవారు మాత్రమే అక్కడ ఉండాలన్నారు. వీడియోల ద్వారా ప్రతి అంశాన్ని రికార్డు చేస్తున్నామన్నారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో ఏజెంట్లు ఏవైనా సమస్యలు ఉంటే పీఓలకు తెలియజేయాలన్నారు. ఏజెంట్లు ఒకరికొకరు గొడవపడి సమస్యలు సృష్టిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు మొత్తం 29 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అందులో 58 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి 6 రూట్లుగా విభజించడం జరిగింది. తర్వాత 3 క్రిటికల్ విలేజెస్ కూడా ఉన్నాయి, సమాచారాత్మక గ్రామాలు ఉన్నాయి. వాటికి సపరేట్గా సెంట్రల్ ఫోర్స్తో కూడా బందోబస్తు ఏర్పాటు చేశాం. తర్వాత మొత్తం మీద మనకు మండలంలో 70 బందోబస్తును నిర్వహిస్తున్నాము. తర్వాత మొత్తం మండలం అంతా కూడాను వెల్దుర్తి మండలం అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా ఎవరు కూడా అనవసరంగా తిరగడము, గుంపులుగా ఉండడం చేయకూడదు ఏ పరిధిలో కూడాను. తర్వాత పోలింగ్ లొకేషన్ దగ్గరికి వస్తే 100 మీటర్స్ వరకు ఎవరు కూడా అనవసరంగా తిరగకూడదు. కేవలం ఓటు వేసేవారు మాత్రమే వేయాలి, వెళ్ళిపోవాలి, అక్కడ అనవసరంగా ఉండకూడదు. తర్వాత అన్ని చోట్ల కూడాను సీసీ కెమెరాలతో వెబ్కాస్టింగ్ చేపడుతుంది. మన కదలికలను అన్నింటినీ కూడా ఎన్నికల కమిషనర్ వారు తర్వాత ఉన్నతాధికారులు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ముఖ్యంగా ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా అభ్యంతరం ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి పిఓ గారిలోని లేదా ఇతర అధికారుల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ఒకరికొకరు ఏజెంట్లు మాట్లాడుకొని అనవసరంగా సమస్యలు సృష్టించకూడదు. అట్లా ఏదైనా సమస్యలు సృష్టిస్తే ఎవరైతే సమస్యలు సృష్టించారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరగాలనడానికి అందరూ సహకరించాలి. ఈ విషయంలో మేము ఎంతటి చర్యకైనా కూడా వెనకడమని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాము.